السلام علیکم ناظرین، ایف ایس آئی ٹی نیوز میں آپ کا استقبال ہے، میں محمد فاروق، پڑھتے ہیں آج کی تازہ خبر۔ بی جے پی مرکزی نائب صدر ڈی کے ارونا سی ایم ریونت ریڈی پر تنقید کرنا نامناسب ہے، ٹی پی سی سی ترجمان ظہیر اختر۔ ٹی پی سی سی ترجمان ظہیر اختر نے کہا کہ بی جے پی کو جنوبی ہندوستان میں ایک بھی پارلیمانی سیٹ نہیں ملے گی۔ انہوں نے محبوب نگر کے کانگریس پارٹی دفتر میں پریس کانفرنس سے خطاب کرتے ہوئے کہا کہ بی جے پی قومی نائب صدر ڈی کے ارونا سی ایم ریونت ریڈی پر تنقید کرنا نامناسب ہے۔ ڈی کے ارونا کا کہنا ہے کہ کانگریس پارٹی نے 60 سال سے ضلع کی ترقی کے لیے کچھ نہیں کیا، جبکہ انہوں نے محبوب نگر کے لیے کیا ہے۔ انہوں نے الزام لگایا کہ بی آر ایس اور بی جے پی پارٹیاں ایک ہے۔ وزیر اعلیٰ ریونت ریڈی کا دورہ محبوب نگر سے، ضلع بی جے پی قائدین اسے برداشت نہیں کر رہے ہیں۔ بی جے پی قائدین جو بار بار کہتے ہیں کہ بی آر ایس پارٹی بدعنوانی اور غیر قانونی کام کر رہی ہے، سوال کیا کہ انہوں نے سی بی آئی سے تحقیقات کیوں نہیں کیے۔ آئندہ پارلیمانی انتخابات میں عوام اپنے ووٹوں کے ذریعے بی جے پی کو سبق سکھائیں گی۔ اس موقع پر میڈیا سیل کنوینر سی جے بنہر، ضلع ایس ٹی ڈپارٹمنٹ صدر لنگم نائک اور سابق ضلع خواتین کانگریس صدر بی انیتا و دیگر موجود تھے۔ محبوب نگر لو پریس میٹ پٹی ముఖ్యమంత్రి గారి పైన కొన్ని విషయాలను మాట్లాడడం జరిగింది. ఆ విషయాలను ఆమె మాట్లాడినటువంటి మాటలు అన్నీ కూడా సత్య దూరమైనటువంటి విషయాలు అని తెలియజేయడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఆమె ఏమంటుందంటే, అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మోదీని పెద్దన్న అని చెప్పి ఇక్కడ వచ్చి మోడీయా కేడియా అని చెప్పేసి మాట్లాడిండు అని చెప్పేసి అంటున్నారు. అసలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి పెద్దన్ననే అవుతాడు. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కానీ మీలాగా మీ బీఆర్ఎస్ నాయకుల్లాగా, అంటే మీ బీఆర్ఎస్ ఎందుకు అంటున్నామంటే మీరు వారు ఇద్దరు ఒకటే కాబట్టి, లోపల పోయి గుసగుసలుగా మాట్లాడుకొని మీ బిల్లులన్నింటికీ బీఆర్ఎస్ నాయకులతో సపోర్ట్ చేయించుకొని మీరు వారు ఒకటే ఉండి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా లక్షల కోట్ల అవినీతి చేసింది కేసీఆర్ అని చెప్పినటువంటి మీరు, కేసీఆర్ కుటుంబంపై కానీ అదేవిధంగా ఆమె లిక్కర్ కేసులో ఉన్నటువంటి అతని కూతురు పైన కానీ ఏ రకమైనటువంటి చర్యలు మీరు ఏమన్నా తీసుకున్నారా? మీరు వాళ్ళు ఒకటే కాబట్టి మీరు తీసుకోలేకపోయినారు. అదే కాకుండా ఇంకో విషయం చెప్పింది, అసలు మహబూబ్ నగర్లో అభివృద్ధి అంటే నేనే చేసిన, నేనే డెవలప్మెంట్ చేసిన, నేనే ప్రాజెక్టులను కూడా కొట్లాడినా, నేనే పవర్ కట్ ఉంటే ఇబ్బందులు ఉంటే ట్రాన్స్ఫార్మర్లు సబ్స్టేషన్లు ఇప్పించిన అని చెప్పింది. ఇంకో మాట ఆమెనే మాట్లాడితే ఏమంటుంది, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడుతుంది. అసలు 60 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడతావు? నేను డెవలప్మెంట్ చేసినానని మాట్లాడుతుంది. అసలు తమరు ఏ పార్టీలో ఉండి డెవలప్ చేసిండ్రు? డెవలప్ చేసే అవకాశం ఎవరు ఇచ్చిండ్రు? మిమ్మల్ని ఎమ్మెల్యే ఎవరు చేసిండ్రు? మిమ్మల్ని జెడ్పీటీసీ ఏ పార్టీ చేసింది? మిమ్మల్ని మాత్రం ఏ పార్టీ చేసింది? మీరు అభివృద్ధి ఏ రకంగా చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదంటారు, నేను మహబూబ్నగర్ అభివృద్ధి నేను చేసినంటారు. కనీసము ఈ రెండింటికి మీరు మాట్లాడేటువంటి మాటలకి ఏమైనా పొత్తనం ఉన్నదా? మహబూబ్ నగర్ పార్లమెంటు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, సమాజం దీనిని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వం జోలి పెట్టే వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దానికి ఆమె ఏం మాట్లాడుతుంది, ఏక్నాథ్ షిండేలు ఎవరైనా కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు అని మాట్లాడుతున్నాం. అసలు మేము మిమ్మల్ని టచ్ చేయం, మాకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు,
అని చెప్తే మీ దోస్తు ఉన్నాడు కదా వెనక, ఆ బలం చూసుకొనే మీరు అనుకుంటున్నారని చెప్పేసి సమాజం తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. రెండు సీట్లు ఉంటే ప్రభుత్వాన్ని YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं, और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।